తాజా 30 ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు త్వరలో రాజకీయ నాయకుడయ్యే అవకాశం కనిపిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఉద్యోగ సంఘాలన్నింటినీ ఒక తాడుపై తీసుకొచ్చి పోరాడాడు. ఇవన్నీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకున్నారో ఏమో, కానీ ఆయన త్వరలో రాజకీయాల్లో గొలుపెట్టి నవనిర్మాణ దీక్షగా వేదికగా ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు విపరీతంగా శ్రమించారని చంద్రబాబు ప్రశంసించారు. అదే నిబద్ధతతో ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అశోక్ బాబు మరో ఏడాదిలో పదవి విరమణ చేయబోతున్నారు. అశోక్ బాబు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. దీని మీద విమర్శలు కూడా వచ్చాయి. ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సామరస్యంగా ఉంటామని, దానికే తమపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అశోక్ బాబు ఇప్పుడు చెప్తూ వస్తున్నారు. అలాగే కర్ణాటక ఎలక్షన్ సమయంలో బీజేపీకి ఓటు వేయొద్దంటూ బెంగళూరులో ఆయన ప్రచారం చేయడం కూడా బాగా వివాదమైంది. అంతేకాకుండా బాబుతో కుమ్మక్కయ్యి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది బీజేపీ నేతల మీద కూడా ఆయన గళం విప్పారు. అసలు ఉద్యోగ సంఘం నేతలు రాజకీయాల్లో రావడం కొత్త ఏమీ కాదు. తెలంగాణలో సకల జనం సమ్మె నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్ ఇప్పుడు మండలి చైర్మన్గా ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, దేవీ ప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సమ్మెకి రాష్ట్రంలో ఏపీ ఎన్జీఓగా అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి గోపాల్ రెడ్డి ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్సీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా సాధారణ వ్యవహారం కింద కనిపిస్తుంది. అయినా ఇంకా టైం ఉంది కదా అని జరగడానికి చాలా చూడాల్సి ఉంది. ఆయన టీడీపీలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటే వెల్కమ్ టు టీడీపీ అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.